హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రియురాలను చంపి కోడు భాషలో దాచిపెట్టాడు ఆ ప్రియుడు. చివరకు తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియురాలి శవం ఎక్కడుందో కోడి లాంగ్వేజ్లో సూసైడ్ లెటర్ రాశాడు. కానీ అది తేల్చడానికి పోలీసులకు 34 రోజులు పట్టింది. ఈ సంఘటన మహారాష్ట్ర. ఈ సంఘటన ముంబైలో జరిగింది. ఈ ముంబైలో ఒక పోలీస్ స్టేషన్కి ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు ఒక వార్త వచ్చింది. ఆ వార్త ప్రకారం అతడు తన ప్రియురాలితో విభేదాల వల్ల, తన ప్రియురాలు తనను ప్రేమించకపోవడం వల్ల, బ్రేకప్ చెప్పడం వల్ల సూసైడ్ చేసుకుంటున్నాను అంటూ, దానికి ముందే నా ఆత్మహత్యకు ముందే నా ప్రియురాలు కూడా చంపేశాను అంటూ దాంట్లో రాసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియురాలను చంపడం ఏంటి, ఎవరా ప్రియురాలు అని ఆలోచిస్తున్న తరుణంలో ఆ లెటర్లోనే ప్రియురాలి శవం ఎక్కడుంది అంటూ ఒక కోడు భాష రాశాడు, 001-501 అని. ఎక్కడ ఏంటి ఈ కోడ్ ఏంటి, 001-501 అనేది ఏమిటా కోడ్ అని వాళ్లకు తలలు పట్టుకుంటున్నారు ఒకవైపు. ఈలోపు పక్క పోలీస్ స్టేషన్లోనే 19 సంవత్సరాలకు అమ్మాయి మిస్ అయిందంటూ మళ్ళొక కేసు రావడం జరిగింది. ఈ రెండు టైలీ చేసినప్పుడు, అసలు వీళ్ళ వ్యక్తులకు ఏమైనా సంబంధం ఉందా అని పోలీసులు ఆరా చేసినప్పుడు, వీళ్ళిద్దరూ కూడా కాలేజీని ఒకే ప్రాంతంలో ఉన్నట్టు, వీళ్ళ మధ్య స్నేహం ఏర్పడింది, వీళ్ళు చిన్నప్పటి నుంచి పరిచయస్తులే, వీళ్ళ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ ప్రేమ ఈ యువతి మధ్యలో బ్రేకప్ చెప్పడంతో అతడు ప్రేమోన్మాదిగా మారి అమ్మాయిని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడని విచారణ తేలింది. ఇంతవరకు బాగుంది, మరి అమ్మాయి ఎక్కడ శవం అయి కనిపించాలి కదా, ఆ శవం దొరకాలి కదా. అది శవాన్ని నేను 001-501 వద్ద ఆమెని చంపాను అంటూ రాసుకున్నాడు. ఈ కోడు భాషను డీకోడ్ చేయడానికి పోలీసులకు 34 రోజులు పట్టింది. రకరకాల నిష్ణులు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా డీకోడ్ చేయడానికి విషయం ప్రయత్నాలు చేసిన చివరికి సమిష్టి అంటే ఇక్కడ ఇన్వెస్టిగేషన్, సమిష్టి ఇన్వెస్టిగేషన్ అంటే బొంబాయి ప్రాంతం దగ్గరలో ఫారెస్ట్ గుడ్స్ కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి ఈ ఫారెస్ట్లోకి ఎక్కడైనా జరిగి ఉండవచ్చు అని చెప్పేసి ఫారెస్ట్ టీంతో కూడా డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ అక్కడ ఆసక్తికరంగా చర్చ జరిగింది. మీ దగ్గర ఏమైనా అన్నోన్ డెడ్ బాడీ దొరికిందంటే లేదు అని చెప్పారు. ఈ మధ్యకాలంలో దొరికిన విషయం అయితే లేదంటే అటవీ శాఖ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెప్పితే, మన దగ్గర ఈ కోడుతో రాసి పెట్టుకున్నాడు 001-501 అండి, మరి ఏమిటి కోడి అర్థం అంటే, అప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెప్పారు, అడవిలో మేము చెట్లను లెక్కించడానికి వేసే కోడ్ అది, బహుశా ఆ ప్రాంతానికి చెందిన కోడు కావచ్చు, ఆ చెట్ల కోడు కావచ్చు అంటూ వాళ్ళు డీకోడ్ చేస్తే నిజంగా కూడా ఆ చెట్టు, ఆ కోడు నెంబర్లు ఉన్నటువంటి చెట్టు ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ చెట్ల పొదల్లో అమ్మాయి డెడ్ బాడీ దొరికింది. ఆ అమ్మాయి వస్తువులు, వాడిన వస్తువులు తల్లిదండ్రులు గుర్తించి ఆ అమ్మాయి శవం మాదే అంటూ వాళ్ళు రోధించారు. ఇది ఇట్లా ఎట్టకేలకు ఒక మిస్టరీ కేసుని పోలీసులు ఛేదించారు.